माता की, भारत माता की, वंदे, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी, नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, अन्नगिरि जोशी मोडी गारु 9 సంవత్సరాల కాలంలో ఈ దేశానికి చేసిన అభివృద్ధి సాధించిన విజయాలు అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ఈ దేశ వ్యాప్తంగా అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా 119 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఈ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నది మొన్న కుత్బుల్లాపూర్లో నిర్వహించినాం నిన్న లక్షపేటలో గిట్ట పొట్టు పొట్టు పేదోళ్ళు వచ్చారు ఈ రోజు భూపాలపల్లి కూడా ఇంత పెద్ద చేరు ఇవాళ పొద్దు నుంచి కూడా ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త 100 ఇల్లు తిరిగినని ఇవాళ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంటికి బీజేపీ కార్యక్రమం పేరుతోని 35 లక్షల కుటుంబాలను కలిసామన్న మా కార్యకర్తలు గట్టిగా చప్పట్లు కొట్టనలో మేమందరూ హీరోలన్న మా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బిడల కండు వేసిరన్న కాశేపు కండు వేసిరన్న కమలంపు బ్యాచ్ పెట్టుకున్నారన్న మోడీ గారి కరపత్రం పట్టుకున్నారన్న చేతిలో స్టిక్కర్ పెట్టుకున్నారన్న ప్రతి ఇంటికి వెళ్ళరు అక్క మోడీ గారి స్కీమ్ ఇచ్చిందక్క అన్న మోడీ గారి స్కీమ్ ఇచ్చిందన్న మోడీ గారు మహానుభావుడు అన్న అంటే పేదలందరూ మా మోడీ గారు మీకు గారి పై మహానుభావుడు మాకు కూడా మహానుభావుడే మోడీ గారిని మర్చిపో మోడీ గారు మా గుండెలో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి అలా ప్రజలు ఇచ్చిన స్పందన మామూలు స్పందనగా అన్న కార్యకర్తలందరూ ఫోన్ చేసి చెప్తున్నారన్న 35 లక్షల కుటుంబాలను గెలిచామన్న తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టించిందన్న భారతీయ జనతా పార్టీ ఇంటింటికి బీజేపీ పేరుతోని అలా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసిన నా పార్టీ కార్యకర్తలకు నాయకులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాను ప్రజలతో చర్చించుకుంటున్నా ఇలా దేశ ప్రపంచమంతా మోడీ గారి హీరో అంటున్నారన్న ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇతర దేశ ప్రజలందరూ కూడా మోడీ గారి కాళ్ళు మొక్కుతున్నారన్న కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మోడీ గారిని విమర్శిస్తూ మోడీ గారిని ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయన్న ఏ పాపం చేసిందన్న మోడీ గారు ఈ దేశంలో 3 కోట్ల మందికి అక్క నిలువ నీడలేని 3 కోట్ల మందికి నరేంద్ర మోడీ గారు ఇల్లు కట్టించారక్క 3 కోట్ల మందికి 3 కోట్ల మందికి ఇల్లు కట్టించారన్న తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇల్లు ఇచ్చారన్న ఇక్కడ ఎవరికైనా ఇల్లు వచ్చినాయక్క ఒక్కరికి మరి ఏడవనే అక్క 3 కోట్ల ఇల్లు తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇల్లు ఇస్తే మనకి ఎడవనే అక్క 3 కోట్ల మందికి ఇల్లు కట్టించినటువంటి పేదలకు ఇల్లు కట్టించిన మహానుభావుడు నరేంద్ర మోడీ అక్క 10 కోట్ల మందికి మా అక్కలు మా చెల్లెలు ఉదయం కట్టెల పోయి పెట్టుకొని దాని నుంచి వచ్చే పొగతోని వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబైతున్నాయి కళ్ళు ఖరాబైతున్నాయి సిగరెట్ వాసన కంటే సిగరెట్ పొగ కంటే ఎక్కువ రోగాలు వస్తున్నాయి నా అక్కలు నా చెల్లెలు బాధపడుతున్నారని చెప్పి 12 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన మహానుభావుడు నరేంద్ర మోడీ అక్క ఇలా మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్ వీకెళ్ళి కార్ల పోతుంటే రాత్రిపూట మా అమ్మలక్కలు రోడ్ మీద బాత్రూమ్ పోతుంటే ముద్దలు పట్టుకొని నుక్కుంటే మోడీ గారు బాధపడ్డారు ఇన్ని సంవత్సరాల దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది కనీసము ఆడోళ్ళకు గాని ఈ దేశ ప్రజలకు పేదలకు కనీసం బాత్రూంలు కట్టియాలని చెప్పి ఇలా 10 కోట్ల మందికి బాత్రూంల నిర్మాణం చేపట్టినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న 80 కోట్ల మందికి ఇక్కడ చాలా మంది పేదోళ్ళందరూ కూడా మీకు ఉచిత రేషన్ వస్తున్నది ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం మీకు ఇచ్చే రేషన్ మోడీ గారు ఇస్తున్నారక్క 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ అక్క ఇలా మోడీ గారు గొప్పడా కాదక్క అన్న మీరందరూ వ్యాక్సిన్ తీసుకున్నారానే అక్క వ్యాక్సిన్ తీసుకున్నారా ఏ వ్యాక్సినే మోడీ వ్యాక్సినా కేసీఆర్ వ్యాక్సినా మోడీ గారు వ్యాక్సిన్ అంటే అది కేసీఆర్ వ్యాక్సిన్ అంటే 90 ml 30 ml కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకుంటే ఇంట్లో ఉంటాం మోడీ గారు వ్యాక్సిన్ అక్క ఇలా మన ప్రకాష్ జావడేకర్ గారు చెప్పిరక్క మొన్న చెప్పిరా నిన్నే ఆయన ఫ్లైట్ వస్తుండట ఫ్లైట్ వస్తున్న ఒక మస్కట్ ఆయన కలిసిండట ఊక దగ్గుతుండట ఏమే తగ్గుతున్నావు నీకిట కోవిడ్ లేదు కదా అన్నట మన ప్రకాష్ జావడేకర్ గారు ఏ లేదు సార్ నా మస్కట్ లో వ్యాక్సిన్ తీసుకున్నా సార్ అన్నట ఎట్లా తీసుకున్నావు వ్యాక్సిన్ అంటే ఒక్క డోస్ కు 8,000 రూపాయలు అన్నట 2 డోసులకు 16,000 రూపాయలు చెల్లించిన సార్ మా దేశంలో అన్నారు ఇక్కడ ఎవరన్నా వ్యాక్సిన్ కు 1 రూపాయి చెల్లించిరాక
చెల్లించిరన్నా ఇవాళ ఈ దేశంలో 220 కోట్ల డోసుల వ్యాక్సిన్ పేదలకు ఉచితంగా అందించిన మహాన్ బాడు నరేంద్ర మోడీ. ఇవాళ మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే 16,000 రూపాయలు కడతాం అక్కమని కడతాం అన్న. ఇవాళ అందరం మాస్కులు లేకుండా ఉన్నామంటే, మాస్కులు లేకుండా ఉన్నామంటే, ప్రాణాలతో ఉన్నామంటే ఇవాళ మోడీ గారు ఉచితంగా ఇచ్చిన వ్యాక్సిన్ తప్ప వేరే కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేషనల్ హైవేకి పైసలు ఇస్తున్నాం, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లకు పైసలు ఇస్తున్నాం, టైరస్లకు పైసలు ఇస్తున్నాం, చెట్లు పెంచడానికి పైసలు ఇస్తున్నాం, మరుగుదొడ్ల నిర్మాణానికి పైసలు ఇస్తున్నాం, కమ్యూనిటీలకు పైసలు ఇస్తున్నాం, రైతు వేదికలకు పైసలు ఇస్తున్నాం, చివరకు శ్మశాన వాటికలకు పైసలు ఇస్తున్నాం, లైట్లకు పైసలు ఇస్తున్నాం, పోళ్లకు పైసలు ఇస్తున్నాం, రోడ్లకు పైసలు ఇస్తున్నాం. అన్ని పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా ఇవ్వకుండా మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలకు ఫోటోలు పెట్టుకుని ఫోజులు ఇచ్చుకుంటూ మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఇలా మేము మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాల నుంచి మేం చెప్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు. నేను అడిగినాకే రాష్ట్ర ముఖ్యమంత్రిని మూర్ఖుడా, మేమిచ్చేది మేమని చెప్పినాం, మేము మోడీ గారు ఏమిస్తుందో చెప్పినాం, మా కీర్తిరేఖ చెప్పింది. ఇలా ఆయుష్మాన్ భారత్ అక్క ఎవరికి ఏ రోగం వచ్చినా కూడా వాళ్ళు భూపాలపల్లెలు ముంబైలో ఉన్నా, భూపాలపల్లెలు ఢిల్లీలో ఉన్నా, భూపాలపల్లెలు ఎక్కడున్నా మహారాష్ట్రలో ఉన్నా కూడా మీకు ఏదన్నా రోగం వస్తే 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించే పథకమే ఆయుష్మాన్ భారత్. దాన్ని అమలు చేయంటే నేను దానికంటే పెద్దది ఆరోగ్యశ్రీ నా దగ్గర ఉందన్నాడు. ఇలా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకపోతే హాస్పిటల్ రాణిస్తలేడు. ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన పైసలు రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లించకపోవడం వలన ఇలా పేదోళ్ల బతుకులు బర్బాద్ అవుతున్నాయి, పేదోళ్ల ప్రాణాలు హరి అంటున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరిస్తున్నాడు, కేంద్రం నిధులు ఇస్తే దారి మళ్ళిస్తాడు. నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిని మేమేం చేస్తామో చెప్పినాం, నువ్వేం చేస్తావో చెప్పు, హైదరాబాద్ లో పెద్ద గ్రౌండ్ తీసుకుందాం, పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తాం, మేమేం చేస్తామో చెప్తాం, నువ్వేం చేస్తావో చెప్పంటే తోక మురిసి పారిపోయిన పిరికి పంద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్క. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసాడు, ఎన్నికల ముందు హామీలు ఇచ్చాడు, ఏ ఒక్క హామీ నెరవేర్చలే. దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు లేకుండా తలకాయ నరుకుంటున్నాడు. దళితుని ముఖ్యమంత్రి ఇయ్యలే, దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు ఇయ్యలే, నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు ఇయ్యలే, ఇలా దళిత బంధు చేస్తున్నాడు ఇయ్యలే, దాని కూడా ఇయ్యలే, రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు రుణమాఫీ ఇయ్యలే, ఫ్రీ యూరియా ఇస్తున్నాడు ఫ్రీ యూరియా ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే, నా నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు ఇయ్యలే, పోడు భూముల సమస్య పరిష్కరిస్తున్నాడు పరిష్కరించలే, ఇలా బీసీల కులవృత్తిని ప్రోత్సహిస్తున్నాడు ప్రోత్సహించలే, ఇలా ఎస్టీ రిజర్వేషన్ అమలు చేస్తున్నాడు దాన్ని అమలు చేయలే. ఇట్లా ఇచ్చిన ఏ హామీలు అగ్రవర్ణాల్లో పేదలకు కూడా మొన్న రిజర్వేషన్ అమలు చేస్తున్నాడు, ఏ హామీ కూడా నెరవేర్చకుండా మనల్ని మోసం చేస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం పాపం చేస్తామన్నా తెలంగాణ రాష్ట్రంలో చూడనా, ఇలా ఎవరు త్యాగం చేసిరన్నా, మనం త్యాగం చేస్తామన్నా తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళక 1400 మంది పేదోళ్ళు చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ ఏం పెక్కిండక్క, కేసీఆర్ ఉద్యమం కంటే ముందు కేసీఆర్ బతికేందన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ కేసీఆర్ కుటుంబం బతికేందన్నా. కేసీఆర్ కారును ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారక్క, కేసీఆర్ తిరుగుతున్న రథాన్ని ఇలా బ్యాంకు వాళ్ళు గుంజుకపోయారక్క, బతుకుని బిచ్చబత్తక్క కేసీఆర్. అటువంటి కేసీఆర్ కోటీశ్వరం ఎట్లయిందన్నా, ఎక్కడ చచ్చిన పైసలు. కేసీఆర్ కుటుంబం మాత్రం కోటీశ్వర్లు అవుతున్నారు, మన పేదోళ్ళు మాత్రం భూపాలపల్లిలో ఉన్న పేదోళ్ళు బతుకులు మాత్రం బర్బాద్ అవుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోనన్నా. ఎట్లా భరిస్తున్నామన్నా, ఎందుకు భరించాలన్నా. నేను అక్కడక్కడ పోతున్నా, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం పోతుంటే వాళ్ళు ప్రశ్నిస్తారన్నా, అరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎట్లా ముఖ్యమంత్రి అనుకున్నారా మీరు, పొద్దుందా అనుకోమంటాడు రాత్రి అంతా తాగుతాడు, ఆ రాత్రి లేచినక్కడన్నా ఏమన్నా భూపాలపల్లిలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే, సింగరేణి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, తమ్ములకు నిరుద్యోగ భృతి ఇవ్వలే, కనీసం రైతులు రుణమాఫీ ఇవ్వలే, వీళ్ల గురించి నా ఆలోచిస్తారంటే ఎవరి కొంప ముంచాలి ఎవరినెట్లా ముంచాలని చెప్పి ఆలోచిస్తారు తప్ప కనీసం మీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇలా ఎన్నికలు వస్తున్నాయంటే ముఖ్యమంత్రికి 2 గుర్తొస్తాయి, ఇలా ఎన్నికల ఉప ఎన్నికలు వస్తున్నాయంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతాడు అని అంటాడు. దుబ్బాక ఎన్నికల్లో గిట్నా చెప్పిండు, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది,
ఎక్కడన్నా ఇలా మోటార్లకు మీటర్లు పెట్టినామన్నా పెట్టలేదు. హుజరాబాద్ ఎన్నికలు కదా చెప్పిండు బీజేపీకి ఓట్లు వేస్తే మోటార్లకు మీటర్లు పెడతా చెప్పి మీటర్లు పెట్టినామా అన్నా చెప్పెట్టలే. ఇక సింగరేణి ఎన్నికలు వస్తున్నాయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడు. బీజేపీ వస్తే మీకు ఓటేకుంటే ఈ సింగరేణి నా బిడ్డను లీడర్ లెక్క మీరు గుర్తించకుంటే ఇలా సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామంటాడు. బీజేపీ పేరు చెప్పి బీజేపీ భుజం మీద తుపాకీ పెట్టి ఇలా కాల్చే ప్రయత్నం చేస్తాడు. మా నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇలా రామగుండంలో చెప్పారు, ఏ కేసీఆర్ మాటలు నమ్మకండి, కేసీఆర్ వడ్డించుకోకండి. ఇలా సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం 49%, ఈ రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%. 51% ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కాదని 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి మేము ఎట్టి పసులో ప్రైవేటీకరణ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నారు, బీజేపీ పేరు చెప్పి ఇవాళ సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. నేనే ముఖ్యమంత్రి చెప్తున్నా బిడ్డ, బీజేపీ పేరు చెప్పి బీజేపీని బదనాం చేస్తూ నువ్వు గిట్లా సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే నేను గల్లో వట్టి గుంజుకొస్తా బిడ్డ. ఇదే సింగరేణిలో సింగరేణి కార్మికుల మధ్యలో చెట్టు కట్టేసి సింగరేణి కార్మికుల దమ్మేందో చూపెడతా, సిగ్గుండాలన్నా. నువ్వు నిజంగా సింగరేణి కార్మికుల మీద నీకు విశ్వాసం, నమ్మకం, ప్రేమ, అభిమానం ఉంటే నువ్వు వెంటనే ఐటీ రియంబర్స్మెంట్ ప్రకటించు, లేకుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే దానికి న్యాయం చేయాల్సిన బాధ్యతను మేము తీసుకుంటాం. సింగరేణి కార్మికులు ఆలోచించండి, కేవలం భారతీయ జనతా పార్టీ పేరు చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి దోసుకుంటుండే సింగరేణిని. సింగరేణి మొత్తం అప్పుల పాలు చేస్తుండన్నా, అన్ని సంస్థలను అప్పుల పాలు చేస్తుండన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీని నమ్మండి, విశ్వసించండి. సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి మీకు న్యాయం చేయాల్సిన బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. 72,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండేనాడు, కాంట్రాక్ట్ పేరే ఉండేనాడు. 25,000 మంది ఉద్యోగులు అయ్యారు కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసి వాళ్ళను మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి కార్మికులు గుర్తుంచుకోండి. కాబట్టి సింగరేణి కార్మికులు, ఈ భూపాలపాలన సింగరేణి కార్మికులు, ఇలా బీఆర్ఎస్ పార్టీ సంగతి చూడండి. ఇవన్నీ మేము మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి ఇలా సందట్లో సడేమి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు.